సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సత్య న్యూస్ ఛానల్ మరియు సాయి నైస హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన ముగ్గుల పోటీ విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు మరియు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను అందజేశారు. బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో సత్య న్యూస్ ఛానల్ మరియు సాయి నైస హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఎంతో కళాత్మకంగా వివిధ రకాల ముగ్గులు వేసి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కోఆర్డినేటర్ మాల శరణ్యారెడ్డి, జాగృతి పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆడపు వరలక్ష్మి, సాయి నైస హాస్పిటల్ అధినేత రాపూలు అనిల్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు రాపూలు దత్తా గణేష్, సత్య న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గోలి విజయ్ కుమార్, రాపూలు అవంత్, రాపూలు ప్రమీల, సత్య న్యూస్ ఛానల్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్పగా మహిళా మహిళందరూ కూడా, బాలికలందరూ కూడా చాలా చక్కగా కలర్స్ తీసుకుని వచ్చి న్యాచురల్ గా ముగ్గులని వేయడం జరిగింది. తెలంగాణ సాధించడంలో కూడా ముగ్గుల పాత్ర కూడా చాలా గణనీయంగా ఉంది అప్పట్లో. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ సాధించుకుంటే ఏ విధంగా ఉంటుందనేది మన మహిళా మనులు ముగ్గుల రూపంలో కూడా ఆ రోజు ముగ్గుల రూపంలో కూడా వేసి చూపించడం జరిగింది. ఈ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా మన జాగృతి మహిళా విభాగం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మహిళా మనులు ఇలానే పార్టిసిపేట్ చేస్తూ మన ముగ్గుల ద్వారా కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని వెలికితీసే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సత్య న్యూస్ ఛానల్ ఎండి విజయ్ గారికి మరియు సాయి నైస హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ప్రైజ్ వచ్చినందుకు సత్య న్యూస్ ఛానల్ వారికి, సాయి నైస హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. పట్టణ ప్రజల మహిళలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎన్జీ కాలేజీలో సత్య న్యూస్ ఛానల్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎండి విజయ్ గారు పెద్ద ఎత్తున పెడతా ఉన్నారు. పెద్ద ఎత్తున మహిళలు కూడా వందలాది మంది ఈరోజు వచ్చారు. ఇక్కడ చూసినట్టయితే రంగురంగుల ముగ్గులతోటి సంస్కృతి సాంప్రదాయాలతో విలుస్తా ఉంది నల్గొండ ఎన్జీ కాలేజ్. మనం ఏంటిది, మన సాంప్రదాయం ఏంటిది అనడానికి నిదర్శనంగా మహిళలంతా వచ్చి పెద్ద ఎత్తున కష్టపడకుండా పనిచేసినందుకు వాళ్ళందరూ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు.